మన ఫ్లవర్ అండ్ రైన్ సాంగ్కి ఇంకా ట్యూన్ రాలేదు కదరా. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ట్యూన్ ఫ్రమ్ యూ. ప్లీజ్ సెండ్ ఇట్ బ్రదర్, డూ యూ మ్యాజిక్. వచ్చింది. ఏం ట్యూన్ రా, ఈ ట్యూన్కి మనం మంచి లిరిక్స్ రాయించాలి. అర్జెంట్గా మన కవిగా అని పిలిపించు. అదేంటి సార్, అలా పిలవంగానే ఎలా వచ్చేసారు? అది సరే, ఏదో అర్జెంట్ అని పిలిపించారు ఏంటి? సార్, మనకు ఒక వండర్ఫుల్ ట్యూన్ వచ్చింది సార్, దానికి మీరు మంచి లిరిక్స్ రాయాలి. నేను ఎప్పుడు మంచి పాటలే రాస్తాను కదండి. ఓ, అలా వచ్చారా? అంటే మినిమం ఒక 100 మిలియన్ వ్యూస్ పడే సాంగ్ రావాలి సార్. సరే, సిచ్యువేషన్ ఏంటో చెప్పండి. ఒక అందమైన అమ్మాయి రోడ్డు మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. గాలిలో నడుస్తుంది. చుట్టూత ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ మధ్యలో హీరో అంటే నేనే. మీరే ఆ అమ్మాయిని, ఆ అందాన్ని, ఆ పూలని చూసి ఒక మంచి సాంగ్ పాడాలి. సరే, ట్రై చేద్దాం. ట్రై చేయండి సార్. ఫీల్ రావట్లేదు సార్. ఎలా వస్తుంది సార్? రై, అంత మంచి కలర్ఫుల్ పాటకు అదారా ఇచ్చేది నువ్వు? ఒక మంచి కలర్ఫుల్ ప్యాడ్, ఒక కలర్ఫుల్ పేపర్ ఇవ్వాలరా. తీసుకోండి సార్, తీసుకోండి. అబ్బే, ఫీల్ రావట్లేదు సార్. ఏం కావాలి సార్ మీకు? మీరేదో చూశారు, అందం, పూలు, అమ్మాయి, అవి నాకేం కనపట్లా. ఎలా వస్తాయి? మీకు అందం పూలు కనిపించాలా? నువ్వు నవ్వుకుంటున్నావు కదరా దరిద్రుట. సార్, నాకు ఒక ఐడియా వచ్చింది. కొంచెం కళ్ళు మూసుకోండి. ఏడే, కళ్ళు మూసుకోవాలా? కళ్ళు మూసుకోండి సార్. ఓకే. అంగే పార్. ఏం పారాలి సార్? మీరు కళ్ళు తెరిచి చూడండి సార్. ఆ పూలు, ఆ అందం, బాగా సార్. అంటే రాస్తాను, ఆ పువ్వులు అందమేనా, అమ్మాయిలే ఉన్నా. దీంతో సరిపెట్టేసుకుంటాను, రాసేస్తాను. వచ్చేస్తుందండి. బాగా వస్తుంది, బాగా వస్తుంది. నాకు కొంచెం స్పేస్ కావాలి సార్. ఏం కావాలి సార్? స్పేస్, స్పేస్. విన్నావు కదరా పద? ఏమైంది సార్? ఏమైందో ఇంకా పారు ఇస్తా. ఏం లిరిక్స్ ఇచ్చారు కవి గారు, ట్యూన్తో పాటు అలా ఫ్లో అయిపోతున్నాయి. హెషామ్ ఇచ్చిన మ్యాజికల్ ట్యూన్కి, మీరు ఇచ్చిన వండర్ఫుల్ వర్డ్స్కి ఒక బెస్ట్ విజువల్ నేనిస్తా.